ప్రజా సంగ్రహమ యాత్రలో బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేయడం హేయమైన చర్యయని నిజాంపేటలో బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు అని బీజేపీ ప్రజల పక్షమని అన్నారు. బీజేపీ నాయకులపై దాడిని నిజాంపేట బీజేపీ తరపున ఖండిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మురళి, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, పోచయ్య, కుమార్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఇలాగే బుద్ధి చెప్తామని చెప్పేసి బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా వారిపై తిరగబడంతో పారిపోయారు. అలాగే ఆ పారిపోయిన దొంగలు కూడా పోయి హాస్పిటల్లో పడి దొంగ నాటకాలు ఆడుకుంటూ మేమే దెబ్బలు పడ్డాం, మా మమ్మల్ని కొట్టారని చెప్పేసి బలరాం చేస్తున్నారు. మీకు టీఆర్ఎస్ నాయకులారా, మీకు సిగ్గు ఉండాలి. మీకు మీరు చేసే పని ఏంది? మీరు వచ్చి దాడి చేయడానికి వచ్చారు, మీరు హాస్పిటల్లో పడ్డారా? మీకేం సిగ్గుందా? మీకు మీకు కొంచెం ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి హాస్పిటల్కి చేరుకోవాలి. దానితో మీ మంత్రుల పరామర్శలు ఇలాంటి ఈ చిన్న చిన్న రాజకీయాలు పంచమని రాజకీయాలు బంద్ చేసుకోవాలి. మున్నగోడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆ రాజీనామా వల్ల 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలా? మన తెలంగాణలో మంజూరు అవుతున్నాయి, ఇన్నాళ్ళు మంజూరు లేని తెలంగాణలో ఈ రోజు ఎందుకు అవుతున్నాయి?